ఎన్టీఆర్ ఆగస్టు సంక్షోభాన్ని నివారించలేకపోయారు. ప్రధాని ఛాన్స్ వచ్చినా వద్దంటాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావుకు రాజకీయాలు పెద్దగా తెలియవని ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి ఓ మంచి ఉదాహరణే ఆగస్టు సంక్షోభం అని గుర్తు చేశారు. ఆ సంక్షోభం తలెత్తినప్పుడు ఆయన ధీటుగా ఎదుర్కోలేకపోయారు. అప్పుడు నన్ను పిలవడంతో నేను రంగంలోకి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చాను. ఆ సమయంలోనే ఆయన అనుభవం ఉన్నవారు పార్టీలోకి కావాలని కోరడం జరిగిందని అన్నారు. అదే సమయంలో ఆయనను ఎదిరించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా తనను ఎంతో బాధించిందని, ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో తీవ్రంగా మదన పడినట్లు చెప్పారు. 1978 ఫిబ్రవరి 27న తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు ఓ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అన్ని విషయాలపై తన మనసులోని మాటను వెల్లడించారు. విద్యార్థి నేతగా ఉన్న సమయంలో ఆ వయసులో చేయాల్సిన పనులన్నీ చేశానని చెప్పారు. అయితే విద్యార్థి నేతగా ఎన్నడూ కూడా విధ్వంసాన్ని, దాడులు, ప్రతిదాడులను ప్రోత్సహించలేదని, అలాగే సిగరెట్ మాత్రం తాగేవాడిని కాను, విద్యార్థిగా అన్ని వేషాలు వేశానని చెప్పారు.